దాని చెప్పారు. ఏకో దేవ సర్వభూతేషు గూఢో నానాకారో భాసు భాసి భానిస్త్వమాత్మా పూర్ణాపూర్ణో నామరూపైర్విహీనో విశ్వాతీతో విశ్వనాథో మహేశః. ఆ పరంజ్యోతి స్వరూపము ఏకో దేవ సర్వభూతేషు గూఢః, సర్వభూతముల యందు రహస్యముగా ఉన్నవాడు, స్వయం ప్రకాశ స్వరూపుడు ఒకడే పరమాత్మ. ఆయనే నానాకారో భాసి, అనేక రకములుగా కనబడుతుంటాడు. ఎలాగంటే తన యొక్క శక్తితో, భానైహి తన శక్తులతో అతడు సంపూర్ణంగా ఉన్నాడు వాడు, నామరూపము లేనటువంటి వాడు, విశ్వానికి అతీతుడు, విశ్వనాథుడు. భూతం భవ్యం వర్తమానం త్వయీశే సామాన్యం వై దేశకాలాదిహీన నోతే మూర్తిర్మూర్తిర్ వేద వేద్యస్త్వసంగో సంగీవత్వం లింగ సంస్థో విభాసి. నువ్వు నిజానికి అసంగుడివి, ఏ లింగము లేనివాడు, కానీ జగత్తును అనుగ్రహించడం కోసం లింగ రూపంగా ఇక్కడ గోచరిస్తున్నావు అంటూ విశ్వనాథుని నమస్కరిస్తున్నాడు. ఆయన విశ్వనాథుని పే చేసిన స్తుతులు చాలా మందికి తెలిసినవే. సానందం ఆనందమనే వసంతం ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథం అనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపంచి ఇది శంకర వాక్యేన విశ్వే సాక్షాదహం తదా ప్రాదుర్భవ. ఎప్పుడైతే శంకర భగవత్పాదులు వచ్చి ఈ విధంగా స్తోత్రం చేస్తారో అప్పుడు నేను ఆ మహాలింగం నుంచి ప్రత్యక్షమవుతాను. అతనికి మనకు అప్పుడు ప్రత్యక్షమైపోయాడు, మనకు అది చెప్పుకున్నట్టు ప్రత్యక్షమై గోచరిస్తాను. ఎలాగంటే చంద్రార్ధకృత శేఖర చంద్రలేఖను ధరించిన వాడి, త్రిపుండ్రములు దాల్చి సర్పాభరణ భూషితుడై నీలకంఠుడై చర్మాంబరదారుడై త్రిలోచనుడై స్వామి గోచరించి అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు ఆయన శిష్యై చతుర్భిచ్చ యుతం భస్మరుద్రాక్ష భూషణం, ఆయన సన్యాసికి తగ్గ వేషభూషలు కలిగిన వాడి, తన యొక్క నలుగురు శిష్యులతో ఉండగా నేను కనబడి అతడితో చెప్తాను ఏమనంటే, మదంసజస్త్వం జాతోసి భువి చద్వైత సిద్ధయే. దీన్ని బట్టి శివరహస్య హృదయం అద్వైత సిద్ధాంతం అని మనకి తెలుస్తుంది. పాపమిశ్రాశ్రితే మార్గే, పాపమిశ్రాశ్రితమైన మార్గములందు రకరకాల తమ బుద్ధితో ఆలోచించి చెప్పినటువంటి వాళ్ళ వాదాలు వస్తాయి. భిన్నే వైదిక సంసిద్ధే అద్వైతే ద్వైత వాక్యత తద్భేదగిరివజ్రస్వం సంజాతోసి మదంశత. ఇలాంటి కుతర్కాలతో కూడిన సిద్ధాంతాలు కొండల్లా ఉంటే వాటి పాలిటి వజ్రంలో ఉంటావు సుమా. పైగా ద్వాత్రింశత్ పరమా ఇస్తే నువ్వు 32 ఏళ్ళు ఉంటావు. శీఘ్రం కైలాసమావయ మావస, తొందరగా కైలాసానికి వచ్చి వసిస్తావు సుమా అంటూ, నేను నీకు దివ్యమైనవి కైలాసం నుంచి తీసుకువచ్చిన దివ్యమైన లింగములు ఉన్నాయి, అవి నీ చేతికిస్తున్నాను తీసుకోంటే 5 లింగములు విశ్వనాథుడిచ్చాడని ఇందులో చెప్తున్నారు. ఇక్కడ అయితే ఆయన కైలాసం నుంచే తెచ్చుకున్నాడని కొన్ని శంకర విజయములు చెప్తూ ఉన్నాయి. ఏమైనా పర్వాలేదు, కైలాసం నుంచే ఇక్కడ ఇచ్చింది విశ్వనాథుడే, సరిపోయేది కదా. అందుకే ఏతత్ ప్రతిగృహత్వం పంచలింగం సుపూజయ భస్మరుద్రాక్ష సంపన్న పంచాక్షర పరాయణ. దీనివల్ల త్రివారములు వీటిని పూజించడం వల్ల నీకు వ్యక్తిగత ప్రయోజనం ఏం లేదు, జ్ఞానం ధర్మం రక్షింపబడాలి, తద్వారా లోకక్షేమంగా ఉండాలి. ఆ 3 సిద్ధిస్తాయి శివలింగాలు.